సార్వత్రిక ఎన్నికల్లో మూడో దశ పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. మొత్తం 117 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. రెండు ప్రధాన జాతీయ పార్టీల అధ్యక్షులు రాహుల్, అమిత్ షా ఈ విడత ఎన్నికల బరిలో ఉన్నారు. వీరితో పాటు ములాయం, శరద్ యాదవ్ లాంటి ప్రముఖులు కూడా ఈ విడత ఎన్నికల్లోనే బరిలో ఉన్నారు. తొలిసారిగా దక్షిణాది నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వాయనాడ్ నుంచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మరోవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మొదటిసారిగా లోక్సభ ఎన్నికల రేసులో నిలుస్తున్నారు. గాంధీనగర్ నుంచి పోటీ చేస్తున్న షా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కర్ణాటకలో 28 లోక్సభ స్థానాలు ఉండగా ఇప్పటికే 14 స్థానాల్లో పోలింగ్ పూర్తయింది. మిగిలిన 14 స్థానాలకు మూడో దశలో ఓటింగ్ జరుగుతోంది. గుల్బర్గాలో కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గేపై ఇటీవలే ఆ పార్టీ నుంచి బీజేపీలో చేరిన ఉమేష్ యాదవ్ పోటీ పడుతున్నారు. మహారాష్ట్ర 14 స్థానాలకు, యూపీలో 10 స్థానాలకు మూడో దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. యూపీలోని మైన్పురి నుంచి ములాయం సింగ్ యాదవ్ పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి పోటీ చేస్తున్న సినీ నటి జయప్రద, ఎస్పీ సీనియర్ నేత ఆజం ఖాన్ మధ్య రాంపూర్ వేదికగా జరుగుతున్న పోటీ దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. ఫిలిపిన్స్ నుంచి వరుణ్ గాంధీ భవిష్యత్ ఏంటి అనేది ఓటర్లు నిర్ణయించనున్నారు. ఒడిషాలో 6, బీహార్లో 5, పశ్చిమ బెంగాల్లోని 5, ఛత్తీస్గఢ్లో 7 లోక్సభ స్థానాలకు మూడో దశలో పోలింగ్ జరుగుతోంది. అస్సాంలోని 4, గోవాలో 2, జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ లోక్సభ స్థానానికి పోలింగ్ జరుగుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో మూడో దశ పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. మొత్తం 117 లోక్సభ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. రెండు ప్రధాన జాతీయ పార్టీల అధ్యక్షులు రాహుల్, అమిత్ షా ఈ విడత ఎన్నికల బరిలో ఉన్నారు. వీరితో పాటు ములాయం, శరద్ యాదవ్ లాంటి ప్రముఖులు కూడా ఈ విడత ఎన్నికల్లోనే బరిలో ఉన్నారు. తొలిసారిగా దక్షిణాది నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వాయనాడ్ నుంచి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మరోవైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మొదటిసారిగా లోక్సభ ఎన్నికల రేసులో నిలుస్తున్నారు. గాంధీనగర్ నుంచి పోటీ చేస్తున్న షా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కర్ణాటకలో 28 లోక్సభ స్థానాలు ఉండగా ఇప్పటికే 14 స్థానాల్లో పోలింగ్ పూర్తయింది. మిగిలిన 14 స్థానాలకు మూడో దశలో ఓటింగ్ జరుగుతోంది. గుల్బర్గాలో కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గేపై ఇటీవలే ఆ పార్టీ నుంచి బీజేపీలో చేరిన ఉమేష్ యాదవ్ పోటీ పడుతున్నారు. మహారాష్ట్ర 14 స్థానాలకు, యూపీలో 10 స్థానాలకు మూడో దశలో ఎన్నికలు జరుగుతున్నాయి. యూపీలోని మైన్పూర్ నుంచి ములాయం సింగ్ యాదవ్ పోటీ చేస్తున్నారు. బీజేపీ నుంచి పోటీ చేస్తున్న సినీ నటి జయప్రద, ఎస్పీ సీనియర్ నేత ఆజం ఖాన్ మధ్య రాంపూర్ వేదికగా జరుగుతున్న పోటీ దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. ఫిలిపిన్స్ నుంచి వరుణ్ గాంధీ భవిష్యత్ ఏంటనేది ఓటర్లు నిర్ణయించనున్నారు. ఒడిషాలో 6, బీహార్ 5, పశ్చిమ బెంగాల్లోని 5, ఛత్తీస్గఢ్లో 7 లోక్సభ స్థానాలకు మూడో దశలో పోలింగ్ జరుగుతోంది. అస్సాంలోని 4, గోవాలో 2, జమ్మూ కాశ్మీర్లోని అనంతనాగ్ లోక్సభ స్థానానికి పోలింగ్ జరుగుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో మూడో దశ పోలింగ్ ప్రక్రియకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, మూడో దశ ఎన్నికల పోలింగ్ ఏ విధంగా కొనసాగుతోంది?
జమ్మూ కాశ్మీర్లో మాత్రం కొంత తొలి గంట పాటు కూడా కొంత మేరకు మందకొడిగా కొనసాగింది. ఇదంతా కూడా ఉగ్రవాదం బాగా ఉన్నటువంటి తీవ్ర స్థాయిలో ఉన్నటువంటి అనంతనాగ్ లోక్సభ స్థానానికి జరుగుతున్న ఎన్నికల్లో దాదాపు 30,000 మంది సాయుధ బలగాలను తరలించడం జరిగింది. అక్కడ తొలి దశలో మాత్రం తొలి 2 గంటలు మాత్రం చాలా మందకొడిగా ఎవరు కూడా బయటకు రాలేదు. మిగిలిన అన్ని చోట్ల మాత్రం చాలా ప్రశాంతంగా ఇప్పుడిప్పుడే ఓటింగ్ శాతం కూడా పుంజుకునే ప్రక్రియ ప్రారంభమైంది. దాదాపు ఈ 3వ విడత ఎన్నికలతో దాదాపు 302 లోక్సభ స్థానాలకు ఎన్నిక పూర్తవుతుంది ఈరోజు సాయంత్రం కల్లా. గత తొలి అదేవిధంగా తొలి విడతలో సంబంధించి దాదాపు 62% పోలింగ్ శాతం నమోదైనట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా 2వ విడతలో 67% పోలింగ్ శాతం నమోదు కాగా, ఈ 3వ విడతలో ఎంత పోలింగ్ శాతం నమోదవుతుందన్నది వేచి చూడాల్సి ఉంది ఈ సాయంత్రం వరకు. ఈ ప్రధానంగా ఈ మూడో విడతలో సంబంధించి 2 ప్రధానమైన అంశాలు ఉన్నాయి. 2 జాతీయ పార్టీలు చెందినటువంటి అధ్యక్షులు ఈ పోటీలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు తొలిసారిగా లోక్సభ స్థానానికి గాంధీనగర్ నుంచి పోటీ చేస్తుండగా, ఇంతవరకు కూడా గాంధీనగర్ లోక్సభ స్థానం నుంచి ఎల్కే అద్వానీ అగ్రనాయకులు ఎల్కే అద్వానీ ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. ఆయన తొలిసారిగా లోక్సభ స్థానానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు పోటీ చేస్తున్నారు. ఇకపోతే ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దక్షిణ భారత్ నుంచి, అది కేరళ నుంచి వాయనాడు లోక్సభ స్థానం నుంచి పోటీలో ఉన్నారు. ఆయన కూడా తొలిసారిగా దక్షిణ భారతదేశం నుంచి పోటీ చేస్తున్నారు. దక్షిణ భారతదేశంలో దశాబ్దాల పాటు చాలా బలంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ బలహీనపడటం, అదేవిధంగా కేరళ నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా వాయనాడు నుంచి పోటీ చేయాలని కోరటం, ఇలా ఈ సందర్భంలో దక్షిణ భారతదేశానికి మరింత ప్రాధాన్యతనివ్వాలి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు అదేవిధంగా ఏసీసీ అధ్యక్షుడే సాక్షాత్తు పోటీ చేసినట్లయితే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు పార్టీ శ్రేణులకు మరింత బలాన్ని ఇచ్చినట్టు ఉంటుందన్న ఉద్దేశంతో రాహుల్ గాంధీ వాయనాడ్ నుంచి పోటీ చేస్తున్నారు. దీనికి సంబంధించి బీజేపీ కూడా తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూనే ఉంది. ఇదంతా కూడా ట్రైబల్సు అదేవిధంగా మైనార్టీస్ ఎక్కువగా ఉన్నటువంటి వాయనాడ్ని ఎంచుకోవటం అమేథీలో తాను ఓడిపోతానని ఒక సంకేతాన్ని ఇచ్చినట్లయింది అన్న విమర్శ కూడా బీజేపీ చేసింది. ఏమైనప్పటికీ కూడా ఈ 2 జాతీయ పార్టీ చెందినటువంటి అధ్యక్షులు ఈ 3వ విడతలో పోటీ చేస్తున్నారు. ఇకపోతే ములాయం సింగ్ యాదవ్, సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ కూడా ఈ తొలిదశ ఈ 3వ విడతలో ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో దాదాపు 10 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా, గత 2014 ఎన్నికల్లో బీజేపీ 7 స్థానాలు కైవసం చేసుకోగా 3 సమాజ్వాదీ పార్టీ స్థానాలను కైవసం చేసుకుంది. ఈ మొత్తం 3వ విడతలో 117 లోక్సభ స్థానాలు జరుగుతున్న ఈ ఎన్నికల్లో, గత 2014 ఎన్నికల్లో చూసుకున్నట్లయితే దాదాపు 66 స్థానాలను బీజేపీ మిత్రపక్షాలు కైవసం చేసుకోగా, కేవలం 27 స్థానాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఇతర మిత్రపక్షాలు కైవసం చేసుకున్నాయి.